వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లవ్. ఈ వీడియో వచ్చేసి మనకి సినిమా థియేటర్స్ లో మాత్రమే దొరికే టమాటా ఫ్లేవర్ పాప్కార్న్ ని చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ లో అండ్ టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గకుండా మన కిచెన్ లో చిన్న ట్రిక్ తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పాప్కార్న్ వచ్చేసి మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా సరే అవైలబుల్ గా ఉంటాయి. ఈ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి అడుగు కాస్త మందంగా ఉన్న వాటిలో మాత్రమే చేసుకోవాలి. ఇన్ కేసు పలుచగా ఉన్న వాటిలో చేసుకున్నట్లయితే ఈ పాప్కార్న్ అనేది మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి, అడుగు మందంగా ఉంటుంది కదా అని ఈ నాన్ స్టిక్ కడాయిలోనే చేస్తున్నాను. ఈ నాన్ స్టిక్ కడాయి వేడైన తర్వాత డైరెక్ట్గా పాప్కార్న్ని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే పాప్కార్న్కి కడాయి వేడి తగిలిన తర్వాత అవి కొంచెం లావుగా ఉబ్బినట్లుగా అవుతాయి. సో మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి క్లియర్గా ఆ వేరియేషన్ అన్నది కనిపిస్తుంది. అలానే వీటిని ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోకూడదు, మరీ నల్లగా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అప్పుడు మనం చేసిన పాప్కార్న్ చూడటానికి అంతగా బాగోదు. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో రెగ్యులర్గా కర్రీకి యూజ్ చేసే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాప్కార్న్ టేస్ట్ని కాస్త పెంచడానికి బటర్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. మనం బయట మార్కెట్లో కొన్న బటర్లో అయితే కొంచెం సాల్టీగా ఉంటుంది. ఇదైతే హోమ్ మేడ్ బటర్ కాబట్టి నేను ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అడుగు మాడకుండా ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బటర్ కరిగేంత వరకు అంటే మ్యాక్సిమం 4 నుంచి 5 నిమిషాల సేపు అయితే వీటిని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్ కరిగిన తర్వాత కడాయి పైన వెంటనే మనం మూత అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్న్ అన్నది పగలటం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అన్నది లేట్ అయిపోతుంది అన్నమాట. అందుకని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాప్కార్న్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ కార్న్ అన్నది 1x1 ఎలా పాప్కార్న్గా అవుతుంది అన్నది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ పాప్కార్న్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ని యాడ్ చేయకూడదు, కంపల్సరీగా బటర్ని మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసినట్లయితే టమాటా ఫ్లేవర్ అన్నది కరెక్ట్గా యాడ్ అవ్వదన్నమాట పాప్కార్న్కి. ఇలా బటర్ కంప్లీట్గా కరిగిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. అలానే టొమాటో ఫ్లేవర్డ్ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాస్ల క్వాంటిటీ వచ్చేసి 1/4 చిల్లీ సాస్ని యాడ్ చేసుకున్నట్లయితే 3/4 టొమాటో సాస్, అంటే 1 స్పూన్ చిల్లీ సాస్ అయితే 3 స్పూన్స్ టొమాటో ఫ్లేవర్ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల సేపు వీటిని ఉడికించుకోవాలి. స్టార్టింగ్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి పాప్కార్న్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో పాప్కార్న్ క్వాంటిటీకి తగినంత సాస్ని ప్రిపేర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ టొమాటో ఫ్లేవర్ అన్నది ఈ పాప్కార్న్కి యాడ్ అవుతుంది. ఇప్పుడైతే టొమాటో ఫ్లేవర్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా 10-10 నిమిషాల్లో నేను ఈ స్నాక్స్ అన్నది రెడీ చేసేసాను అన్నమాట. సో ఇలా చేసిన స్నాక్స్ మా పిల్లలకి నేను స్నాక్స్ బాక్స్లో వేసి పంపి చాను. సో వాళ్ళైతే అమ్మ రోజు ఇదే స్నాక్స్ కావాలి మాకు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ పాప్కార్న్ అన్నది ఎంత టేస్టీగా ఉన్నది అన్నది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ పిల్లల కోసం లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా ఈ టొమాటో ఫ్లేవర్ పాప్కార్న్ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.